హాయ్ ఫ్రెండ్స్, ఐలాండ్ ఆఫ్ అరేనరం. ఈ ఐలాండ్లో చూచూ చార్ల్స్ అనే మాన్స్టర్ ట్రైన్ ఉంది. సగం స్పైడర్, సగం ట్రైన్ ఇంజన్ లాగా కనపడే ఈ మాన్స్టర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? డైమండ్స్ లాగా దగదగా మెరిసే ఈ గుడ్ల వెనుక ఉన్న రహస్యం ఏంటి? మోస్ట్ డేంజరస్ చూచూ చార్ల్స్ని అసలు ఎలా అంతం చేయాలి? ద స్టోరీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ చూచూ చార్ల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ఓ టుడేస్ ఎపిసోడ్. The origin of Choo Choo Charles. అరేనరం అనే ఐలాండ్లో వారిన్ చార్ల్స్ అనే వ్యక్తి వచ్చాడు. అతనికి చార్ల్స్ అనే మైనింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ తవ్వకాలు చేపడుతూ ఉంటుంది. వారిన్ చార్ల్స్ బంగారాన్ని వెతుకుంటూ ఈ ఐలాండ్కి వచ్చాడు. కానీ వారిన్ చార్ల్స్ ఈ ఐలాండ్కి రావడానికి వేరే ఏదో కారణం ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అరేనరం ఐలాండ్లో ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అని, ఆ పవర్ని వాడుకుని డబ్బు సంపాదించవచ్చు అని వారిన్ నమ్మకం. వారిన్ టీమ్కి ఒక సూపర్వైజర్ కూడా ఉన్నాడు. తన పేరు యూజిన్. వారిన్ చార్ల్స్ టీమ్ ఈ ఐలాండ్లో తనిఖీలు చేయడం మొదలుపెట్టింది. ఐలాండ్లో ఉన్న ఒక భాగంలో వెతుకుతూ ఉంటే యూజిన్ టీమ్కి ఒక విచిత్రమైన వస్తువు దొరికింది. వీళ్ళకి భూమి కింద ఉన్న ఒక గుహలో విచిత్రంగా మెరుస్తూ ఉన్న చాలా గుడ్లు కనిపించాయి. ఈ గుడ్లు డైమండ్స్ కంటే స్ట్రాంగ్గా ఉన్నాయి. యుజీన్ ఈ గుడ్ల గురించి వారిన్కి చెప్పాడు. అప్పుడు వారిన్ ఈ గుడ్లన్నింటినీ తీసుకుని ఐలాండ్లో ఉన్న ఆన్షెంట్ టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్పాడు. ఈ గుడ్లకి రక్షణగా మాన్స్టర్ జాయింట్ స్పైడర్ ఉందని వారిన్ కానీ యూజిన్ కానీ తెలియదు. ఈ జాయింట్ మాన్స్టర్ స్పైడర్ చాలా కాలం నుంచి, అంటే పురాతన కాలం నుంచి ఈ ఐలాండ్లో ఉంది. అందుకే ఈ పిక్చరే ప్రూఫ్. ఇది గేమ్ ఆడుతున్న ప్రాసెస్లో దొరుకుతుంది. ఈ ఇమేజ్ని చూస్తే కొందరు ఆదివాసీలు జాయింట్ స్పైడర్తో పోరాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ జాయింట్ స్పైడర్ యూజిన్ అండ్ టీమ్ మీద దాడి చేసింది, అందరినీ చంపేసింది. కానీ యూజిన్ ఎలాగోలా తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు. మూడు గుడ్లను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. యూజిన్ని కాపాడడానికి అతనితో ఉన్న వాళ్ళు జాయింట్ స్పైడర్ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న చార్ల్స్ కంపెనీ యొక్క ట్రైన్ ఇంజన్ని ఒక మెటల్ ఆర్మర్గా యూజ్ చేసుకుంది. చాలా కాలం నుంచి ఖాళీగా పడి ఉన్న ట్రైన్ ఇంజన్ లోపలికి స్పైడర్ దూరిపోయింది. దాంతో స్పైడర్కి బుల్లెట్స్ తగలడం లేదు. ఇందువలనే ఈ గేమ్లో హాఫ్ స్పైడర్ అండ్ హాఫ్ ట్రైన్ లాంటి మాన్స్టర్ మనం చూడొచ్చు. బేసిక్లీ ఒక జాయింట్ స్పైడర్ ట్రైన్ ఇంజన్ షెడ్లో దూరి ఉంది. ఈ గేమ్లో చూచూ చార్ల్స్కి తండ్రి ఒక స్పైడర్ మరియు తల్లి ఒక ట్రైన్ ఇంజన్ అని చాలామంది నమ్ముతూ ఉంటారు, కానీ అది నిజం కాదు. యూజిన్ ఎలాగోలా గుడ్లను తీసుకొని వారిని ఉన్న ఆన్షన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాడు. ఈ టెంపుల్లో ఒక ప్రిస్మ్ ఉంది. ఆ ప్రిస్మ్లో మూడు గుడ్లను పెట్టేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ ప్రిస్మ్ని ఆన్షన్ టైంలో ఉండే ప్రజలు తయారు చేశారు. గుడ్లలో ఉన్న ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ప్రిస్మ్ని తయారు చేశారు. గుడ్లలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని తీసేసి వాటిని డెడ్ అయ్యేలా చేసేవారు. గుడ్లు డెడ్ అవ్వడం వల్ల వాటిలోంచి కొత్త స్పైడర్స్ జన్మించడం జరగదు. ఇక్కడ వారిన్ టీమ్ మూడు గుడ్లను ప్రిస్మ్లో పెట్టేసింది. దాంతో ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ అవ్వడం మొదలైంది. ఈ ఎనర్జీ కోసమే వారిన్ ఈ ఐలాండ్కి వచ్చి ఉంటాడని చాలామంది నమ్ముతూ ఉన్నారు. అతను వెతుకుతున్న ఎనర్జీ సోర్స్ ఈ గుడ్లలోనే ఉంది అని అందరూ అనుకున్నారు. ప్రిస్మ్ నుండి ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉండగా పైనుండి చూచూ చార్ల్స్ వచ్చేసింది. ఈ మాన్స్టర్ స్పైడర్ ప్రిస్మ్ నుంచి రిలీజ్ అవుతున్న ఎనర్జీ బీమ్ మీద పడిపోయింది. దానివల్ల గుడ్ల నుంచి రిలీజ్ అయిన పవర్ని అంతా కూడా స్పైడర్ అబ్జర్వ్ చేసుకుంది. దాంతో మాన్స్టర్ స్పైడర్ హెల్ చార్ల్స్గా మారిపోయింది. హెల్ చార్ల్స్ సైజులో చాలా పెద్దగా ఉంటుంది, అలాగే చాలా పవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ మాన్స్టర్ వారిన్ అండ్ వారిన్ టీమ్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఈలోగా వారిన్ సరైన సమయం చూసి ప్రిస్మ్ నుంచి మూడు గుడ్లను బయటకు తీశాడు. ఈ సంఘటన మళ్లీ జరగకుండా ఉండటానికి ఆ మూడు గుడ్లను వేరువేరు ప్రదేశాల్లో రహస్యంగా దాచిపెట్టాడు. ఇలా చేయటం వల్ల చూచూ చార్ల్స్ మళ్లీ పవర్ఫుల్గా మారలేదు. బేసికల్లీ ఇక్కడ వారిన్ మంచి పనే చేశాడు. వారిన్ మనం అనుకున్నంత చెడ్డవాడేం కాదు. మేబీ బంగారం కోసమే వారిన్ ఈ ఐలాండ్కి వచ్చి ఉంటాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పొరపాటున ఈ విచిత్రమైన గుడ్డు దొరికాయి. మూడు వేరువేరు ప్లేసెస్లో వాటిని దాచిపెట్టేశాడు. ఇదే చూచూ చార్ల్స్ యొక్క అసలైన ఒరిజిన్. అసలు ఈ మాన్స్టర్ ఈ ఐలాండ్కి ఎలా వచ్చింది, ఈ గేమ్ వెనక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అని ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కరెంట్ టైం లైన్కి వద్దాం, అంటే రైట్ నౌ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. చూచూ చార్ల్స్ని అంతం చేయడానికి యుజిన్ ఫోన్ చేసి ఒక మాన్స్టర్ హంటర్ని పిలిపించాడు. హంటర్ ఈ మాన్స్టర్ని చంపేస్తే వీళ్ళు మళ్ళీ బంగారాన్ని వెతకడానికి ఎలాంటి అడ్డు ఉండదు. ఈ గేమ్లో మాన్స్టర్ హంటర్ ఎవరో కాదు, గేమ్ని ఆడే ప్లేయర్. ఈ గేమ్లో ప్లేయర్కి ఒక ట్రైన్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. అదే ట్రైన్ వాడుకుని చూచూ చార్ల్స్ని అంతం చేయాలి. అయితే గేమ్ స్టార్టింగ్లోనే యూజూ చనిపోతాడు. ఈ గేమ్లో కొత్త ప్లాన్ ఏంటంటే మళ్ళీ ఆ మూడు గుడ్లను తిరిగి ప్రిస్మ్లో పెట్టాల్సి ఉంటుంది. ఈ పని మాన్స్టర్ హంటర్ చేయాలి. ప్రిస్మ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు చూచూ చార్ల్స్ మళ్ళీ వస్తుంది. అదే అవకాశాన్ని ఉపయోగించుకుని చూచూ చార్ల్స్ని చంపాలి. అయితే ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక పొరపాటు జరిగింది. మాన్స్టర్ హంటర్ మరియు వారిన్ మనుషులు టెంపుల్కి వచ్చిన చూచూ చార్ల్స్ని చంపలేకపోయారు.
దాంతో మూడు గుడ్ల నుంచి రిలీజ్ అయిన ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని చూచూ చార్ల్స్ మళ్ళీ హెల్ చార్ల్స్ గా మారిపోతుంది. దానికి ఎన్నో శక్తులు వచ్చేసాయి. దాంతో హెల్ చార్ల్స్ చాలా శక్తివంతంగా మారిపోయింది. ఇప్పుడు హెల్ చార్ల్స్ మాన్స్టర్ హంటర్ని వెంబడిస్తూ ఉంది. మాన్స్టర్ హంటర్ తన ట్రైన్లో కూర్చుని హెల్ చార్ల్స్ నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు. తన సీక్రెట్ ప్లాన్ ప్రకారం ముందుగానే బాంబ్స్ ఫిక్స్ చేసిన బ్రిడ్జ్ దగ్గరికి హెల్ చార్ల్స్ని తీసుకుపోతూ ఉన్నాడు. యుజీన్ కొడుకు మాన్స్టర్ హంటర్కి ఆ బాంబు ఇచ్చాడు. యుజీన్ ముందుగానే బ్రిడ్జ్ ప్లాన్ని రెడీ చేశాడు. యుజీన్ చనిపోయే ముందు బ్రిడ్జ్ ప్లాన్ని తన కొడుకుకు చెప్పాడు. హెల్ చార్ల్స్ బ్రిడ్జ్ పైకి రాగానే బాంబు పేలి బ్రిడ్జ్ విరిగిపోయింది. హెల్ చార్ల్స్ లోతైన లోయలో పడిపోయింది. లోయలో ఒక పదనైన దాని మీద పడి చూచూ చార్ల్స్ చనిపోయింది. కానీ ఇంతటితో గేమ్ అయిపోలేదు. చివరిలో ఐలాండ్లో ఒక భాగంలో భూమి కింద చాలా గుడ్లు ఉన్నాయి. అవి కదులుతూ ఉన్నాయి. అంటే దీని అర్థం చూచూ చార్ల్స్ భూమి మీద దాడి చేయడానికి ఆల్రెడీ పెద్ద సైన్యాన్ని రెడీ చేసుకుంది. ఆ తర్వాత గేమ్లో ఒక కొత్త క్యారెక్టర్ అంటే ఒక కొత్త మాన్స్టర్ గురించి తెలుస్తుంది. దాని పేరు గజ్ డబస్. చూచూ చార్ల్స్ కూడా దీన్ని చూసి భయపడుతుంది. ఎందుకంటే ఈ మాన్స్టర్ చూచూ చార్ల్స్ కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. కానీ ఈ మాన్స్టర్ ఎరేనియం ఐలాండ్లో ఉండదు, ఇది మీర్ ల్యాండ్లో ఉంటుంది. యుజీన్ అక్కడి నుంచే మాన్స్టర్ హంటర్ని తీసుకొచ్చాడు. ఈ విధంగా గేమ్ చూడడానికి మాన్స్టర్ యూనివర్స్ లాగా ఉంటుంది. ఈ గేమ్లో చూచూ చార్ల్స్, గజ్ ద బస్తో పాటు ఇంకా భయంకరమైన మాన్స్టర్స్ కూడా ఉంటాయి. కానీ ఈ గేమ్లో ఉండే మాన్స్టర్స్ పేర్లు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయి కదా. ఈ మాన్స్టర్ నేమ్స్ విన్నప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.